నేను మనోజ్ఞశ్రీ. ఈ వీడియోలో జపాన్కు చెందిన యుషిరో మియురా గారి గురించి తెలుసుకుందాం. ఈయన ప్రత్యేకత ఏమిటి అని అనుకుంటున్నారా? వీరు 80 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. యుషిరో మియురా అక్టోబర్ 12, 1932న జన్మించారు. ఈయన జపాన్కు చెందిన పర్వతారోహకుడు. వీరు 80 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తొలి వృద్ధుడిగా రికార్డు సృష్టించారు. వీరు తన 70 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించారు. మే 26, 2008లో రెండోసారి తన 75వ ఏట ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. మే 23, 2013 తన 80వ ఏట మరోసారి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ ఘనత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. వీరు తన 78వ ఏట తుంట ఎముక విరిగి చికిత్స చేయించుకున్నారు. 2013 సంవత్సరంలో జనవరిలో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇవేవి వీరి ఆశయాన్ని, కలను నీరు కార్చలేదు. ఇదివరకు 2 సార్లు చేసిన సాహస కార్యానికే పూనుకున్నారు. మే 23, 2013న ఉదయం 8:45 వీరి లక్ష్యం నెరవేరింది. ప్రపంచంలోనే ఎత్తైన 8848 మీటర్ల ఎవరెస్ట్ శిఖరం అగ్రభాగానికి చేరుకున్నారు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి వృద్ధుడిగా సృష్టించి చరిత్రను తిరగరాశారు. అంతకుముందు 76 ఏళ్ల వయసులో నేపాలీ వృద్ధుడి పేరునున్న రికార్డును తుడిచేశారు. ఆయన తన కుమారుడు ఫిజిషియన్ అయిన గోటాతో యుషిరో ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్నట్లు జ్ఞానేంద్ర శ్రేష్ట అనే పర్వతారోహక విభాగ అధికారి వెల్లడించారు. ఎవరెస్టును అధిరోహించే ముందు యుషిరో మాట్లాడుతూ, నేను ఇప్పటికీ ఆరోగ్యంగా పటిష్టంగా ఉన్నా, ఈసారి కూడా ఖచ్చితంగా ఎవరెస్టును చేరుకుంటానని ఆశిస్తున్నానని తెలిపారు. ఇందుకోసం టోక్యోలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నానని, ప్రతి కాలుతో 5 కేజీల బరువు ఎత్తేలా కృషి చేశానన్నారు. వారంలో 3 సార్లు వీపు మీద 25 నుంచి 30 కిలోల బరువును మోస్తూ నడిచేవాడినని వివరించారు. ముదిమి వయసులో ఎవరెస్టును అధిరోహించాలని కలలు కనేవాడినని తెలిపారు. యుషిరో కల నెరవేరింది. వృద్ధాప్యంలో ఎవరూ సాధించలేని ఘనతను సొంతం చేసుకున్నారు. ఈయన మే 6, 1970న ఎవరెస్ట్ శిఖరం నుండి 4,200 అడుగులు క్రిందికి స్కై చేస్తూ మొదటి వ్యక్తిగా రికార్డు సాధించారు. ఈ సాధన 1975లో డాక్యుమెంటేషన్ అయి ద మ్యాన్ హూ స్కై డౌన్ ఎవరెస్ట్ చిత్రంగా వెలువడింది. ఈ చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అకాడమీ రివార్డు పొందింది. ఇది మొదటి స్పోర్ట్స్ చిత్రం. విన్నారుగా ఫ్రెండ్స్, యుషిరో మియురా చేసిన సాహసాన్ని, సాధించిన రికార్డుని మానవుడు తలుచుకుంటే సాధ్యం కానిదేదీ లేదు అనడానికి ఈ ఘటన చక్కని ఉదాహరణ. మరొక మంచి టాపిక్తో వేరొక వీడియోలో మీ ముందుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇవాటి చిక్కబిట్స్ అండ్ రిల్ ఆఫ్ ది డే ఇక్కడ చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గో ఫర్దర్. ఫస్ట్ క్వశ్చన్, యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జవాబు ప్యారిస్. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జవాబు ప్యారిస్.
సెకండ్ క్వశ్చన్, టర్కీ రాజధాని ఏది? జవాబు అంకారా. టర్కీ రాజధాని ఏది? జవాబు అంకారా. థర్డ్ క్వశ్చన్, క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని ఏ నగరానికి పేరు? జవాబు కొచ్చి. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని ఏ నగరానికి పేరు? జవాబు కొచ్చి. రిల్ ఆఫ్ ది డే, రిల్ ఆఫ్ ది డే. మేము అడిగిన ప్రశ్నలకు కామెంట్ బాక్స్లో జవాబునివ్వండి. నెక్స్ట్ వీడియోలో మీ పేరు చదువుతాము. మరి దానికి కూడా చూద్దామా? నాలుగు కాళ్ళు ఉన్నాయి కానీ జంతువులు కాను, శరీరం అంతా గ్రంథాలు కానీ వలలు కాను, నేను ఎవరిని? మీ జవాబులు కామెంట్ బాక్స్లో ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మీ పేరు చదువుతాము. అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పజిల్ ఆఫ్ ది డే రెండు జవాబు 68. వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియోస్ మీకు ప్రసారం అవుతాయి.